వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నట్లు నటిస్తూ నాసి రకపు విత్తనాలను అందిస్తున్నారని టీడీపీ నేత అబ్దుల్ ఆజిజ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలో నీట మునిగిన ప్రాంతాలలో పర్యటించిన ఆయన రైతుల పంట పొలాలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం నట్టేట ముంచేస్తుందంటూ విమర్శించారు. అధికారుల నిర్లక్ష్య ధోరణే పంట నష్టం, నివాసాల నీట మునిగేందుకు ప్రధాన కారణంగా ఆయన అభివర్ణించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మేము సౌత్ మోపూర్ గ్రామంలో ఉన్నాము. అలాగనే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కానీ ఈ వండోస్ తుఫాన్ వల్ల రైతులందరూ కానీ కంప్లీట్గా ఈ వర్షపు నీళ్ళతో పొలాలన్నీ మునిగిపోయి వాళ్ళు వేసిన నాట్లు అన్నీ కానీ ఈరోజు కుళ్ళిపోయిన పరిస్థితి. ఒక్కొక్క వ్యక్తి ఈరోజు ఆ ఏసీ కానీ ఈ రోజుకి నెల రోజులైంది, కొన్ని దగ్గరలా 15 రోజులైంది. ఈ మనిషి ఈరోజు వరకు ప్రతి ఒక్క రైతు ఎకరాకు ఒక 15 నుంచి 20 వేల రూపాయల దాకా ఖర్చు పెట్టేస్తున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలు ఈ సీజన్లో అగ్రికల్చర్ పంట వేస్తారు. కొన్ని ఏంటంటే అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇంకా 2-3 లక్షల ఎకరాలు కానీ పండించుకుంటుంటారు, చెరువుల కిందో ఆడ నది గట్టునో ఆడి అన్ని. ఈరోజు అందరు కానీ మునిగిపోయారు. ఈరోజు కనీసము ప్రభుత్వ అధికారులు ముందుగానే ఏమైనా దీనికి చర్యలు తీసుకోవడమా? ఇప్పుడు మీరు చూశారు మనిషి లోతు వచ్చేసింది ఇక్కడ, నీళ్లు మనిషి లోతు. ఇప్పుడు జేసీబీ ఇప్పుడు తెచ్చి ఇక్కడ లాగుతున్నారు. ఇక్కడ ఒక సైఫన్ ఉంది. ఈ సైఫన్ని మీరు ముందే చేసుకొని ఉంటే ఇరిగేషన్ వాళ్ళు ఈరోజు ఈ ఈ బాధలు ఉండేవి కాదు కదా. ఈరోజు ఒక 50 ఎకరాలు మనిషి లోతు నీళ్లు ఉన్నాయి. ఇది తీసి ఎత్తేస్తే కింద 150 ఎకరాలు మళ్ళీ మునిగిపోతాయి. ఇది అన్యాయంగా ఉందండి. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ గతంలో ఏం చూస్తున్నాం మనం, పండించిన ఒకవేళ బాగా పంట వస్తే కొనే నాథుడు ఉండడు, ఒకవేళ కొంటే ఎప్పుడు డబ్బులు ఇస్తారో తెలియదు. మన మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో స్పెసిఫిక్గా నెల్లూరులో ఒక పుట్టి అంటే 850 కిలోలు. 850 కిలోలకి దాదాపు 16,900 ఇవ్వాలి ప్రభుత్వం డబ్బులు. కానీ ఈరోజు 1,100 కిలోలు తీసుకొని 1,600 ఇస్తానని చెప్పి అంటే నిజంగా గిట్టుబాటు అయ్యేది 10 నుంచి 12 వేల రూపాయలు. రైతుకి ఈరోజు నష్టపోతున్నాడు పంట వేస్తే. ఆ పరిస్థితుల్లో మళ్ళా ఇది నెత్తిన మళ్ళా ప్రతిరోజు రైతు ఈ భూమిని నమ్ముకున్నాడు, నేచర్ని నమ్ముకున్నవాడు రేపొద్దున మంచి జరగద్దు అనుకుంటాడు. మళ్ళా వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇట అయిపోయింది. కనీసం వీళ్ళకి ధైర్యం చెప్పే మనిషి లేడు. మనం చూసాం, మొన్ననే చూసాం మన అగ్రికల్చర్ మినిస్టరు ఈ మన ఊరు ఆయన, మన జిల్లా ఆయన, మొన్న టీవీల్లో చూసాం అందరూ వరి వేస్తే కొనేది అట్ట, కొంతమంది వేయొద్దు అని. అందుకోసమే వచ్చేసినట్టుంది ఇది. సగం మంది అందరూ ఈ వర్షంలో మునిగిపోతే ఇంకా వరి వేసే పంట కానీ ఉండదని. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వము ఆల్రెడీ రైతుల ఆత్మహత్యలు, ఈ దేశంలోనే మేము 1వ స్థానంలో ఉన్నాము, కవల రైతులు 2వ స్థానంలో ఉన్నాము, ఇంకా ఏమవ్వాలి రైతులు. ఈరోజు ఈ స్థితి ఎవరైనా అధికారి వచ్చి చెప్పారా? మన అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి ఒక ప్రెస్ మీటో ఇక్కడ వచ్చో ఏదైనా చెప్పారా మేము ఆదుకుంటామని? లేదే. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి రైతులు? ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. శరణ్యం ఏంది అంటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనిషిగా ఉన్నారు. ధైర్యం లేనివాడు ప్రాణాలు వదులుతున్నాడు. ఇది మంచిది కాదు. అన్నం పెట్టేవాడు ఏడవడం మంచిది కాదు. మన ప్రభుత్వానికి మంచిది కాదు, మన ప్రజలకి మంచిది కాదు. దయచేసి ఈ రైతులందరికీ కాపాడుకోండి. గతంలో ఇట్నే వస్తే ఈ వ్యక్తినే తీసుకుందాం ఉదాహరణ. ఎన్యూమరేషన్ చేశారు కానీ ఉత్త గింజ వచ్చేది, గింజలు ఇచ్చారు తప్ప ఆ గింజలు కానీ విత్తనాలు ఇస్తే ఆ దానికి పంట కానీ వచ్చింది లేదు. అన్నీ మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇసుక అంతా వచ్చేసింది పొలాల్లోకి.
దాన్ని ఎన్యూమరేషన్ చేశారు కానీ ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఆ ఇసుక ఉంటే ఇంకా పంట వేసేది లేదు, ఏం లేదు. ఇవన్నీ అనేక విధంగా రైతు అన్యాయం అయిపోతున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు బాగా చేస్తుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాలువలపైన పుడికలు తీయడం, కాలువల్ని క్లీన్ చేయడం ఇదే ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు. ఎందుకంటే 68% ఈ రాష్ట్రంలో మొత్తం అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉన్నాము, నీళ్ల పైన ఆధారపడి ఉన్నాము, చెరువుల పైన ఆధారపడి ఉన్నాము, కాలువల పైన ఆధారపడి ఉన్నాము. దాన్ని రిపేర్ చేసే నాథుళ్ళు లేరు ఈరోజు. ఈరోజు ఇదే రిపేర్ చేసి ఉంటే ఇటువంటి పేదవాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు. అందుకోసమే ఏది కానీ ఇల్లు కాలిపోయిన తర్వాత కాదు చూసుకోవాల్సింది, రాజు అయిన తర్వాత, ఇక్కడ ఉండే ప్రభుత్వం అయిన తర్వాత రాబోయే నష్టాన్ని ముందే పసిగట్టి అది కాకుండా ఇబ్బంది లేకుండా అడ్రస్ చేయాల్సింది. పోయి ఈరోజు మొత్తం మునిగిపోయినా రాకుండా పోయినా దురదృష్ట పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని కానీ తెలియచేస్తూ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే రైతులు ఉన్నారో ఎన్యూమరేషన్ చేసి ఊరికనే ఇత్తనాలు ఇస్తే సరిపోదు, ఇత్తనాలు ఇస్తే సరిపోదు. నాసి రకం విత్తనాలు వాళ్ళకి జరిగిన ఖర్చు నష్టం కట్టేయండి. ఈరోజు సారాయి నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, ఆ డబ్బులు ఇవ్వండి రైతులకి. రాష్ట్రం మొత్తం పోలేదు కదా, ఒక జిల్లా రెండు జిల్లాలకే కదా ఇబ్బంది జరిగింది, నెల్లూరు చిత్తూరుకి జరిగింది, ఇవ్వండి అక్కడ. అందుకోసమే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, రైతుల్ని ఆదుకోండి అని కానీ మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కానీ తెలియజేస్తున్నాం.